మధుమేహం ఖరీదైన వ్యాధిగా మారినందున దీని చికిత్స మందులకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ సూచించారు. ఇది ధనికులకు వచ్చే వ్యాధి అన్న అపోహ ప్రజల్లో ఉందని, కానీ వాస్తవంగా ఇది పేదవారి శత్రు అని అభివర్ణించారు. మధుమేహంపై ఆదివారం నిర్వహించిన ఆహుజా బజాజ్ 8వ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆధునిక జీవనశైలి కారణంగా పుట్టుకొచ్చిన మధుమేహాన్ని డాక్టర్లు, పరిశోధకులు అవకాశవాద మృత్యువుగా అభివర్ణిస్తున్నారు. ఇది జీవితాంతం వెంటాడే రోగం. దీనికోసం వాడే మందులు, ఇన్సులిన్లు దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావాలను చూపుతున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ ప్రజలు కూడా దీని బారిన పడుతున్నారు. అందుబాటు ధరల్లో వైద్య సౌకర్యాలు లేకపోవడం, అవగాహన కొరవటం వల్ల ఇది ముదిరిపోయే వరకు సమస్యను గుర్తించలేని పరిస్థితి నెలకొంది. అందువల్ల ప్రభుత్వాలు చికిత్సలకు, మందులకు రాయితీలివ్వాలి. నేను కూడా ఒత్తిడితో కూడిన ఈ న్యాయ వృత్తిని కాకుండా మరేదైనా వృత్తిని ఎంచుకుని ఉంటే దీని చికిత్స కోసం డాక్టర్లను ఒత్తిడి చేసే పని ఉండేది కాదేమో అనిపిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారమంతా పాశ్చాత్య దేశాల పరిశోధనల ఆధారంగా రూపొందించిందే. అందువల్ల భారత పరిస్థితులపై దృష్టి సారించి అధ్యయనాలు చేయాలి. ఇప్పటికీ మన రక్తంలో గ్లూకోజ్ స్థాయిని ప్రమాణీకరించలేకపోవడం దురదృష్టం. ఇప్పటికీ మనం రక్తంలో గ్లూకోజ్ స్థాయిని ప్రమాణించలేకపోవడం దురదృష్టకరం. ఆధునిక మందులు కనిపెట్టి ఈ రోగాన్ని నివారించేందుకు ప్రయత్నించాలి. గత 30 ఏళ్లుగా నేను ఒకే మందు వాడుతున్నా. దీన్ని సంపూర్ణంగా నియంత్రించే విధానం రావాలన్నదే నా ఆకాంక్ష అని జస్టిస్ రమణ అన్నారు.